குட் மார்னிங் மேடம். மார்னிங் அக்கா. கருணாக்க ராலேதா? ராலேதம்மா. தாத்தையா கூட ராலேதா? ராலேதம்மா. எதுக்கு ராலேதோ தெரியுதம்மா. சரிப்பா. அக்கா 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 கருணாக்கா கருணாக்கா கிடைக்கலந்தி அக்கா. வேர் ஆர் யூ? அக்கேல் தாத்தையா ஏர்போர்ட் ராலேதேண்டி? நூ என்ன ராவச்சுக்கா? வந்தவனே கார் அக்கட டோர் தீசானம்மா. ఎక్కేసి డోర్ వేసాను అనుకున్నా డ్రైవర్ రాసుకెళ్ళి వెళ్ళిపోయాడు. అక్కడికి గేటు దాకా పరిగెత్తాను. ఇంతకు అక్క ఏది? అక్క ఏది? అక్క ఏంటి? ఇంతకాలం తర్వాత అంత దూరం నుంచి వచ్చి అమ్మ నాన్న అనుకుండా అక్క అక్క అంటావేంటి? అది కాదమ్మా, నేను ఎప్పుడు యుఎస్ నుంచి వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి అక్కే కదా ఎయిర్పోర్ట్కి వచ్చేది. ఇప్పుడు రాలేదు, అందుకే అడిగాను. ఇంట్లో ఉంటే ఎయిర్పోర్ట్కి రాదా? ఈ మధ్యన గుజరాత్ లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఉందని ఫైండ్అవుట్ చేశారట. ఇది అసలే అపర మీరాబాయి కదా, ద్వారక వెళ్లాలని ఒకటే గొడవ. మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు, అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్ళి చూసిరమ్మని పంపించాను. ఎప్పుడు వస్తుంది? వస్తుంది కానీ ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు. ఇది అమెరికాలో అక్క కోసం కొన్న విగ్రహం, పాలరాతిది. చాలా బాగుంది. ఈ చీరలు బ్యాంగిల్స్ కూడా తన కోసం అమెరికా నుంచి తెచ్చాను. ఓహో, అమెరికాలో కూడా మన దేవుళ్ళు చీరలు గాజులు కూడా ఉంటాయమ్మా? ఈ లెటర్ ద్వారక నుంచి వచ్చింది తాతయ్య. ఇది అక్క రాసింది తాతయ్య, నీకే. పూజ్యులైన తాతయ్యకి నేను తల్లిని కాబోతున్నాను. ఇలాంటప్పుడు ఆయన వాళ్ళ దగ్గర ఉండాలట. పుట్టింటి చలవే ఆడదానికి పురిట్లో మరో జన్మనిస్తుందట. నాకంతా భయంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. సత్యకి ఉత్తరం రాద్దామన్నా, ఫోన్లో మాట్లాడదామన్నా దాని వివరాలు నాకు తెలియవు. నువ్వన్నా రా తాతయ్య, చూడాలనుంది కరుణ. కరుణ, ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా. అక్కడికి వెళ్ళాక ఆర్కియాలజీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ప్రేమించింది. అతన్ని మన కులం కాదు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారమ్మా. మాకిష్టం లేని పెళ్లి చేసుకుంటే ఊరుకోవాలా? రేపు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా? నిన్నెందుకు పంపిస్తారమ్మా? నువ్వు సొంత బిడ్డవి, అదేమో పెంచుకున్నది, అందుకే దాన్ని పంపించేశారు. నాకు తెలుసు, దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దానికి ఇది వంకగా తీసుకున్నారు, వదిలించుకున్నారు. అది తల్లిని కాబోతున్నానని ఉత్తరం రాసినా సరే మీకు జాలి లేకుండా పోయింది. అక్కంటే నాకు ప్రాణం, దానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడే నేను ద్వారకా వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకొస్తాను. దాన్ని మాత్రం తీసుకురావడానికి వీలే తాతయ్య. దాని భర్త బిడ్డతో సహా తీసుకురావాలి.